జగన్లో ఇంకా అదే ధీమ, వైసీపీ నాయకుల్లో, వైసీపీ శ్రేణుల్లో, జగన్ అభిమానుల్లో కూడా అదే ధీమ. సర్వేలను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తాయని ఎవరు అనుకోవట్లేదు. పెరిగిన ఓటు శాతం అంతా తమకే అనుకూలం అనుకుంటుంది వైసీపీ, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం తమకు అనుకూలం అని చెప్పుకుంటుంటాయి. నిజంగా అదే కనుక పరిస్థితి ఎదురైతే వైఎస్ఆర్సీపీ ఓటమిని చవి చూడాల్సి వస్తే 151 స్థానాల్లో 2019 గెలిచిన ఒక భారీ స్థాయి పార్టీగా, భారీ మెజార్టీ, భారీ సీట్లు దక్కించుకున్న పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోతే నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, నేర్పిన పాఠం ఏంటి, నేర్చుకున్న పాఠం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ పరిస్థితి వస్తుందా లేదా అనేది నిజంగా మన చేతుల్లో ఏం లేదండి, ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ కానీ జాతీయ స్థాయిలో వచ్చిన సర్వే ఫలితాలు కానీ ఇవన్నీ అంచనా వేసుకున్నప్పుడు ముందుగా ఒకసారి నిజంగా ఆ పరిస్థితి వస్తే అంటే 151 స్థానాల్లో ఇంక తిరుగులేదు మాకు, 151+ అనుకున్న ఆ పార్టీకి ఏంటి నేర్చుకోవాల్సిన పాఠం, చేసిన తప్పులు ఏంటి, మైనస్లు ఏంటి అంటే ఏం చూడాలి? బేసిక్గా ఒక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే తప్పు చేసింది నా దృష్టిలో. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తప్పు అన్నాను నేను, అది జీతాలు ఇవ్వకపోవడం తప్పు, 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడం తప్పు, అవి ఖచ్చితంగా తప్పు. అది వీళ్ళు ఎలా లెక్కేసుకుంటారంటే ప్రస్తుతం ఎంతమంది డ్యూటీలో ఉన్నారని లెక్కేసుకుంటున్నారు, కానీ రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా కలిపితే వాళ్ళందరికీ పెన్షన్ దగ్గర దగ్గర 18 లక్షలు ఉంటారు అంతా కలిపి. దాన్ని అసలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్న రూట్లో ఆలోచించారు, కానీ ఇస్తే పెద్దగా ఏం ఫీల్ గారు, మనకేం అనుకూలంగా ఓటేమయ్యారు, హ్యాపీ కూడా ఏమి ఉండదు, మా డబ్బులు మాకు ఇచ్చాడు అంతే అని ఉంటుంది. ఇవ్వకపోతే మాత్రం వ్యతిరేకత వస్తుంది, అది జరిగింది, అది 10 ఏళ్ల దాకా వెంటాడుతుంది. 2004లో చంద్రబాబు దిగిపోయి 2014 దాకా ఎక్కకపోవడానికి కారణం ఉద్యోగుల వ్యతిరేకత. ఉద్యోగికి తన తప్పుని ఎవరు ఎత్తి చూపెట్టడం ఇష్టం ఉండదు. అప్పుడు ఆకస్మిక తనిఖీలని, చర్యలని, ఏసీబీ యాక్టివిటీ, ఇవన్నీ. జగన్ అట్లాంటిది పెద్దగా హెరాజ్ చేసింది లేదు ఉద్యోగులు. కానీ ఈ 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కసుంది. రెండో పాయింట్, ఈ రాష్ట్ర విభజన టైంలో చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగాడు త్రూ అశోక్ బాబు ద్వారా చేసుకుని వాళ్ళకి ఏకంగా దానికి తగ్గ ప్రయోజనం ఇచ్చాడు, 42 రూపాయలు పెంచాడు. అప్పుడు కేసీఆర్ 41 రూపాయలు ఇస్తే ఈ 42 రూపాయలు ఫిట్మెంట్ జగన్ దగ్గర అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, 50 ఎక్స్పెక్ట్ చేశారు. ఈయన ఇంటరిమ్ రిలీఫ్ కింద 27 ఇచ్చాడు, పోనీ ఆ 27 దగ్గర ఆగినా బానే ఉండదు, దాన్ని 23కి తగ్గించాడు. పెద్ద సుదీర్ఘ చర్చలు జరిగి అందులో మళ్ళీ ఏమన్నాడు, అంతకుముందు ఇచ్చిన 2 ఏళ్ల నుంచి ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటానన్నాడు. అది విపరీతమైన కసి, నువ్వు పెట్టకపో, పెట్టింది తీసుకుంటానంటే మండుతుంది. అప్పటినుంచినే తీవ్ర వ్యతిరేకత ఆరంభం స్టార్ట్ అయింది. దానికి తోడుగా టీచర్లకు సంబంధించి ఇవేంటంటే వాళ్ళు పని చేయకపోతే వదిలేయాలి, వాళ్ళు స్కూల్కి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెడతారు, తర్వాత రోజుల్లో తంబులు వేస్తారు బయోమెట్రిక్, ఇప్పుడు అది కూడా తంబులకు కూడా దొంగ వచ్చేసి, దాంతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ ఈ పెట్టేటప్పటికి వాళ్ళందరినీ బలవంతంగా ఉద్యోగం చేయమంటున్నాడు. అది సహజంగా వాళ్ళల్లో వ్యతిరేకత. ఇప్పుడు ఎట్లుంటుందంటే తప్పు చేసేవాడే ఏం తప్పు నా కొడుకులు తింటలేదా అంటాడు, అంతే తప్పించి మనం చేస్తున్న తప్పు ఎవడు తప్పు చేయట్లేదని నేను సమర్థించుకుంటాడు, ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులని అలా వదిలేస్తేనేమో జనం తిడతారు, కానీ ఈ జనం ప్రభుత్వ ఉద్యోగులను కంట్రోల్ చేశాడని ఓటేయరు. చంద్రబాబు కేసు ఉండాలిగా అప్పుడు, మరి లేదు కాబట్టి అది పెద్ద సమస్య, అది తప్పు చేసినట్టు తెలుసుకోవాలి. ఒక రాంగ్ స్టెప్. రెండవది ఏంటంటే పొత్తుల రాజకీయ ఎత్తు తన అతిశయం దెబ్బతీసినట్టు. అంటే పొత్తులు ఉంటాయని ముందే గ్రహించారు కదా, తనకి అవకాశం ఉండి చేయలేదు కదా. ఇప్పుడు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు గెలిచాడు, అప్పుడు బీజేపీ మొదట అడిగింది జగన్ ని, ఒప్పుకోలేదు మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్నటువంటి ఉద్దేశం, దానివల్ల అప్పుడు ఓడిపోయాడు. 2019లో చంద్రబాబు బీజేపీ విడిపోయారు కాబట్టి జగన్ గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు పొత్తు అవకాశం వచ్చింది ఇతనికి. ఫస్ట్ అయితే తెలుగుదేశానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదుగా,
మొదట వైసీపీ వైపు చూశారు కదా, అంత సన్నిహితంగా ఉన్నారు కదా ఐదేళ్ల నుంచి కూడా ఇతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కదా. కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రయోజనం ఈయన పొందాడు, కేంద్రానికి ఈయన వల్ల ప్రయోజనం ఏం లేదు కదా, మద్దతు ఇచ్చారు అంటే అందరు ఇస్తున్నాడు అక్కడ, ఈయన వల్ల అంటూ ప్రత్యేకించి ఏం లేదు. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే నడుపుకోగలిగాడు, ఆర్థిక నిధులు చివరికి రెవెన్యూ లోడ్ బాబు అడిగినప్పుడు కూడా ఇవ్వన వాళ్ళు, ఈయన అడిగినప్పుడు ఇచ్చారు డబ్బులు 10,000 కోట్లు. అంత సహకరించిన తర్వాత రాజకీయంగా నువ్వే ప్రయోజనం పొందబాకు, నేను మాత్రం నీకు 5 ఏళ్ళు సపోర్ట్ ఉంటాలే పో అంటే రాజకీయ ప్రయోజనంగా ఇప్పుడు వాళ్ళు నీకు సపోర్ట్ చేసేది రాజకీయ ప్రయోజనాల కోసం. ఆ రాజకీయ ప్రయోజనం రానప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఇక్కడ పొత్తు పెట్టుకోక ఈయన ఓడిపోతున్నాడు. అంటే పొత్తు అవసరం లేదు కదా ఇక్కడ, పొత్తు పెట్టుకోలేదు అది దాన్ని మిస్టేక్ గా మనం ఎలా చూస్తాం, పొత్తు అవసరం ఏముందని. అదే అనేది అవతలోడు జట్టు కడుతున్నప్పుడు ఆ జట్టు బలపడకుండా చూసుకోవాల్సింది. బలం లేదు కాబట్టి జట్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఇక్కడ బలం ఉన్నప్పుడు ఎందుకు అంటున్నా, బలం ఉండుంటే గెలుస్తాడుగా, గెలవనప్పుడు ఈ మాట వస్తుంది అంటున్నా. అంటే 2019లో బలం ఉండబట్టే కదా అక్కడ వాళ్ళు విడిపోయారు, అప్పుడు అప్పుడు విడిపోయారు కాబట్టి గెలిచాడు ఈయన. కలిసి ఉంటే అప్పుడు కూడా గెలిచేవాడు కదా, నా దృష్టి 2014లో కలిసి ఉన్నారు కాబట్టి గెలవలేదు, ఓడిపోయాడు. అంటే ఇక్కడ ఇది చిన్న రాష్ట్రం, ఓన్లీ 175 సీట్లే, 175 సీట్లే అన్నప్పుడు పొత్తు అవసరం ఇక్కడ. కానీ 2014కి 19కి 24కి డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్యలో ఈ 5 ఏళ్ళు ఈయన పాలన ఎలా ఉంటుందని ప్రజలు చూశారు, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు పాలన చూశారు కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని జగన్ గారి ఫీలింగ్. చూడాలి, అది సక్సెస్ అయితే కనుక అసలు తిరిగేలేదు కదా. అంటే పొత్తు పెట్టుకోకపోవడానికి రీజన్ అదే అంటున్నాను. కాకపోతే పాలన ఆధారంగా జరిగింది ఒరిస్సాలో, అట్లాంటి స్థితికి ఇతను వస్తాడా లేదా అన్నటువంటిది రేపు రిజల్ట్ తెలుపుతుంది. అవును, అది అట్లా వస్తే కనుక ఇతను తిరుగులేదు. కానీ ఇందాక ఉద్యోగుల విషయంలో మధ్యలో వచ్చిన డౌట్, జీతాలు ఇవ్వలేకపోవడానికి, అంటే ఇవ్వలేకపోవడం మీన్స్ టైంకి ఇవ్వలేకపోవడానికి, డిలే అవ్వడానికి, పెన్షన్ ఇవ్వలేకపోవడానికి, ఇవన్నీ మోయలేని భారం ఒక రకంగా ప్రభుత్వం మీద రావడానికి ఆయన వేసిన రాంగ్ స్టెప్ ఒక సంక్షేమమైన వేరేదైనా ఉంది. ఏం లేదు, దాంట్లోనే సంక్షేమానికి సంబంధించి శక్తికి మించినటువంటిదే, జీతాలు ఇవ్వకుండా ఆపల, ప్రయారిటీ ప్రాధాన్యత అంటాం. అవును, ప్రజలకు అతను ప్రాధాన్యత ఇచ్చాడు, ఉద్యోగులకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు. ప్రాధాన్యత ఏంటి, 1వ తారీఖు జనాలకు ఎవరికి పెన్షన్ ఆగల, 1 నుంచి 5వ తారీఖు లోపు అందరు పెన్షన్ అయిపోయేది. అవును, వాళ్ళకి 1వ తారీఖు ఇచ్చినోడు వీళ్ళకి లేట్ చేశాడు. అదే కనుక 10వ తారీఖు వీళ్ళకి పెట్టుకుంటే పబ్లిక్ కి 1వ తారీఖు వాళ్ళకి జీతం పడేది. జనాలకి ఏం సంకేతం ఇవ్వాలనుకున్నాడు, నా ప్రాధాన్యత ప్రజలే ఉద్యోగులు కాదు అనుకున్నాడు. అది ఉద్యోగులకి నచ్చలా, ప్రజలకి నచ్చితే గెలవాలి. ఉద్యోగులకి నచ్చకపోతే మాత్రం ఇప్పుడు ఇదే ఎట్లా ఉంటది అంటే ఎవడబ్బో సొమ్మిస్తున్నాడు అని అనలా. కాబట్టి సంక్షేమం ఆయన ఇచ్చాడు, 2,000 రూపాయలు 1,000 మొదలు ఇచ్చాడు, చివరిలో 2,000 ఇచ్చాడు, ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు. 1వ తారీఖుకే ఇచ్చాడు, ఇంటి దగ్గర ఇవ్వడం కరెక్టే, అందులో అంతకు మించి అప్గ్రేడ్ చేశాడు అంతేగాని ఇది లేకపోతే బతకలేమంటలేదుగా. కానీ భారీ స్థానాల్లో గెలిచి నిజంగా కొప్పుకూలే పరిస్థితి వస్తే 2019లో ఏం అద్భుతమైన వ్యూహాత్మక ఎత్తుగడలు వేసేసి రాజకీయాల్లో ఆయన అధికారంలోకి వచ్చేసారు, ఇప్పుడు ఏ ఎత్తుగడలు వేయడంలో 2024 ముందు ఆయన వైఫల్యం చెందారు. 2019 కాలం ఆయనకి కలిసి వచ్చింది, తెలుగుదేశం పార్టీ విభేదించడం భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చింది, మోడీ మీద దేశవ్యాప్తంగా పాజిటివ్ వేవ్ నడిచింది అప్పుడు. ఆ పాజిటివ్ వేవ్ని జగన్ వైపుకి చంద్రబాబు మళ్లించారు అనుకోకుండా. ఎట్లా అంటే ఆయన వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధానం చేస్తామంటాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 2014 నుంచే మోడీని ఎంచుకుంటున్నారు. 48% మోడీ వైపు ఉంటే 30% రాహుల్ గాంధీ వైపు. అంటే ఇక్కడ ప్రజలు మోడీ కావాలని కోరుకుంటుంటే ఈయన వెళ్ళి రాహుల్ గాంధీని అనేటప్పటికి ఒక వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు విడివిడిగా పోటీ చేయడం వల్ల బెనిఫిట్ అయింది. రెండవది, మామూలుగా ఇక తెలుగుదేశం కోపగిస్తే వాళ్ళ మనుషులు కసిగడితే క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా చేస్తారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ మోడీని విపరీతంగా చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా, అక్కడ తెలంగాణ కోసం కూడా కొంచెం ఆ తరహా చేయాల్సి వచ్చిందేమో. అప్పుడు మహాకూటమి కట్టి తెలంగాణ 2018 అప్పటికే 6 నెలల ముందే జరిగింది. అదే అదే, అవును, అది అయిపోయాక ఆయన ఇక్కడ బుద్ధి రావాలి కదా. అంటే దానికోసం ఈయన రాహుల్ గాంధీకి హైలైట్ చేయడం ఏం లేదు, అదొక స్వయంకృత అపరాధం. 4వ ఏడాదిలోనే ఆయనకు అర్థమైపోయింది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది అన్నట్టు అర్థమైపోయింది కాబట్టి తన వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి కేంద్రం మీదకి తోసేశారు.
ఓకే, అది వ్యతిరేకత, ప్రభుత్వంగా తన పాలన మీద వ్యతిరేకత అది. దాన్ని మోడీ మీదకి తోసేద్దాం అనుకున్నాడు. ఇంకోటి ఆయనకి మిస్కమ్యూనికేషన్, ఏ రాధాకృష్ణ రామోజీరావు గారు ఇచ్చినటువంటిది ఏంటి, అది హోదా గురించి జనం అతను చెప్తున్నది నమ్ముతున్నారు, అతను చెప్తుంది నమ్ముతున్నారు. అప్పటిదాకా అయితే అతన్ని నమ్మల జగన్ హోదా గురించి తెస్తాడని తెచ్చాడా ఇప్పుడు. కానీ ఆ హోదా అన్న పాయింట్కి అనవసరంగా అడ్డం తిరిగిన పొత్తు అలాగే కంటిన్యూ చేసుకుని 2019 జనసేనను కూడా పోటీలోకి దించి ఉంటే అసలు వచ్చేది కాదు వైసీపీ. ఒకటి, ఏడాది ముందు నుంచి ఆయన చేయగాల్చుకున్నాడు, తెలంగాణ ఎలక్షన్స్ అప్పటి నుంచి కాల్చుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్తో కలవడం కోసం. ఎందుకంటే బీజేపీ రానంది, పొత్తు పెట్టుకోనంది. 2014 తెగతెంపులు చేసుకుంది బీజేపీ పొత్తుకి తెలంగాణ, మాకు వద్దని చెప్పేసి. అందుకనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేయలేదు కదా అది. అప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది కాబట్టి బీజేపీ రాదన్న ఉద్దేశంతో బీజేపీ గుణపాఠం నేర్పడానికి ఈయన కాంగ్రెస్తో కలిశాడు, కాంగ్రెస్తో కలవడం కోసం బీజేపీతో విభేదించాడు. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది అక్కడ, అది జగన్కి ఫెచింగ్ అయింది. యాంటీ మోడీ అని ఆయన చెప్పుకుంటూ జగన్కి మోడీతో మంచి సంబంధం ఉంది, మోడీ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని, జగన్ ఆ నాశనానికి పాత్రధారి అనేటప్పటికి ఓహో మోడీ రాష్ట్రాన్ని బాగు చేద్దామని అనుకుంటున్నాడు కదా. ఈవెన్ అవన్నీ రోడ్లు ఇచ్చాడు, 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 జగన్కే సన్నిహితంగా ఉన్నాడు అనుకుంటాను. జగన్ వైపుకి వెళ్ళారు బీజేపీ ఓటరు, తటస్థ ఓటరు, జనసేన ఓటర్ కూడా. అది ఫెచింగ్ అయింది. ఈ ట్రిప్ ఆ ఓటర్ వెనక్కి వెళ్ళిపోయాడు కదా, అది పెద్ద మైనస్ కదా. ఇక్కడ జగన్కి అయాచితంగా వచ్చిన అదృష్టం అది. నా దృష్టిలో అప్పుడు జగన్కి రావాల్సింది 120 సీట్లు, 120-130 రావాలి. అదనంగా వచ్చిన 21 సీట్లు, 25-30 సీట్లు అలా జనసేన బీజేపీ ఓటర్ ఇటు రావడం వల్ల ఇప్పుడు ఆ ఓట్లలో నాకు తెలిసి 75-80% జనసేన వెనక్కి వెళ్ళిపోయింది, 80-90% బీజేపీది 3%లో 2% అటు వెళ్ళి 1% ఇటుకు వచ్చినట్టు ఇంకా ఉన్నట్టు. కాబట్టి ఇది సాలిడ్గా ఉన్నటువంటి దాన్ని చూసుకోకూడదు. అయితే మెయిన్ ఏంటంటే ఎక్కడ ఇతని ఫెయిల్యూర్ అనే కట్టి, ఇతని ఫెయిల్యూర్ నాకు కనిపించేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలు, రెండవది పొత్తులు. ఈయన బీజేపీ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం, కాంగ్రెస్లో చేరితే ఉపయోగం లేదు, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో చేరితే నాశనం అయిపోతాడు. అలా కావాలి, అలా చేయకపోవడం మంచి పని. బీజేపీతో జట్టు కట్టుంటే ఈ దఫా గ్యారంటీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిండే, మళ్ళీ 150 రేంజ్లో కొట్టుండేవాడు. ఎందుకంటే బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి. ఇతను మైనార్టీ ఓట్లు టీడీపీకి వెళ్ళిపోతాయి అన్నటువంటి పాయింట్తో నమ్మి కొట్టడం వలన ఇది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మిగతా వాటిలో ఇతన్ని సంక్షేమం గురించి ఏలెత్తి చూపెట్టాల్సిన పని ఏం లేదు, పరిపాలన గురించి ఏలెత్తి చూపెట్టాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, నా దృష్టిలో పరిపాలన విషయంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణని ఇంకెవడు తేలేడు. ఇంకా అంతకంటే ఒక రూపాయి ఎక్కువ వేయడానికి ప్రయత్నించాల్సిందే కానీ, ఇంటింటి దగ్గరికి పరిపాలన అన్నటువంటిది కానీ, మధ్యాహ్నం పోయే స్కూళ్లు బాగు చేయడం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదంటే గనక ఈ నాడు నేడు స్కూళ్లు బాగు చేయడం, ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, రెండు రకాలైనటువంటి భాషల్లో పాఠ్యాంశాలు కావచ్చు, అట్లాగే ఇంటికే పెన్షన్ తీసుకెళ్లేడో, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇవి ఎవరి వల్ల కాదు, వాటన్నిటి విషయంలో జగన్ చంద్రబాబు కంటే 1000 రెట్లు బెటర్. కాకపోతే వ్యూహం, రాజకీయ వ్యూహం ఫెయిల్ అయినట్టు. అదే సందర్భంలో వెళ్తున్న ఓటు తన ఓట్లో నుంచి వెనక్కి వెళ్తుంది ఇది అనేది తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులను కన్విన్స్ చేయలేకపోవడం, అప్పుడు మనం కూడా డిబేట్లో నేను చాలాసార్లు చెప్పాను, చేయగాల్చుకుంటున్నారు ఇది, అంత ఓవర్ చేయకూడదు. దాంతోపాటు పోలీస్ ఉద్యోగులు సరెండర్ లీవ్స్ లాంటి యాప్ వేయడం డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు చేతిలో మనీ ఫ్లో అవ్వాలని కోరుకుంటాడు, లంచాల డబ్బులు కాదు, తన సొమ్ము. అలాగే లంచాలు తీసుకోవడం మానేస్తాడని నేను అన్నాను. ఈ ఫ్లో ఆగిపోయిందంటే అది ప్రభుత్వం మీదనే కోపగిస్తాడు, అది ఇక్కడ కనబడుతుంది. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయనకంటూ కొన్ని రికార్డులు సాధించుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా కానీ, అత్యధిక స్థానాల్లో 151 స్థానాలు గెలిచిన ముఖ్యమంత్రిగా కానీ, లేదు ఆయన రాజశేఖర రెడ్డి వారసుడిగా కాకుండా సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయ్యాడు, ఇలా కానీ కొన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు 2024 గనక ఒకవేళ ఓటమి పాలైతే ఆయన రాజకీయ భవిష్యత్తుకు తిరుగులేదు, బెదురులేదు అని అనుకోవచ్చా, లేదంటే రాజకీయ భవిష్యత్తు కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అలాగా కుప్పకూలిపోయి ప్రమాదం ఏమన్నా ఉందా? ఆయన ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్కి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ నాకు దృష్టిలో ఆయనకి ప్రాణ సంకటం అయితే ఉంటుంది, చాలా
ప్రమాదకరమైనటువంటి మనుషులు ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయడానికి చూస్తారు. చాలా బిగ్ స్టేట్మెంట్ అవుతుంది. నో డౌట్, నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఎందుకంటే బహిరంగంగా ఆయన లేపేస్తే 300 కోట్లు ఇస్తాం 100 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే అది అసమాచారమా? ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది? డాబుసరి వ్యాఖ్యలను నిజంగా ప్రాక్టికల్ గా డాబుసరి అంటే చాటుగా మాట్లాడుకోవడం, బహిరంగ వేదికల మీద మాట్లాడగలదు కదా. రాజకీయాల్లో కొన్ని కామన్ గా ఉంటాయి కదా, ప్రాణాలు తీస్తామనేది రాజకీయం కాదు కదా. ఇప్పుడు జగన్ని జైల్లో పడేశారు, కత్తితో పొడిస్తే అది హత్య కాదు హత్యాయత్నం కాదంటారు, రాయితో కొడితే తనకి తానే గిక్కున్నాడు అంటారు, రాయి తగిలిందంటారు. రేపు పొద్దున పొడిచినా కూడా ఆయనకి ఆయనే పొడిపించుకున్నాడని చెప్పచ్చుగా. ఆల్రెడీ ఇట్లాంటిది ఒక సైకలాజికల్ గా మనం ప్రిపేర్ చేసాం ఒక సైకోల్లా మనుషుల్ని. ఇంకోటి ఆ మనిషిని ఉండనిస్తే ప్రమాదం, ఒక సెక్షన్కు వ్యవస్థలకి ప్రమాదం, వ్యవస్థలు మేనేజ్ చేసేవాళ్ళకి. ఎందుకంటే 40 ఇప్పుడు ఇండియా టుడే వాడి సర్వేలో కూడా 44% ఓటింగ్ వస్తుంది, 44%. చంద్రబాబుకు వల్ల కావట్లేదు, అక్కడ 40 దగ్గర అయిపోతున్నాడు. 44% అంటే ఒక రకంగా తగ్గిపోయినట్టు, భారీగా 49 నుంచి 44 అంటే తగ్గినట్టే. భారీగా ఇంకేం తగ్గుతుంది? 45 ఇంతకు ముందు లాస్ట్ ట్రిప్ అవును, అప్పుడు 2014 1% తగ్గినట్టు కాలక్కన. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు జనసేన బీజేపీ ఓట్లు అటు వెళ్ళినాయి వైసీపీ, అందువలన అది 50 అయింది, అదే అంతే అయ్యి అటు వెళ్ళిపోయినాయి 5%. ఇక్కడ సొంత ఓట్లు 1% తగ్గినట్టు. జగన్ ఓటర్ అటు వెళ్ళలేదండి, వెళ్ళినోడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, అదే 1% నా దృష్టిలో. జగన్ ఓటర్ వెళ్ళిపోవాల, జగన్ బయట నుండి వస్తాయనుకున్న ఓట్లు రాలా. రాజకీయ భవిష్యత్తుకు భారీ ప్రమాదం ఉందా, థ్రెట్ ఉందా? నేను అడిగేది అది సంకీర్ణమైతే తన భవిష్యత్తుకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 130 140 తెలుగుదేశం కూటమికి వస్తే భవిష్యత్తులో పార్టీని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి జగన్. అది అంటే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన ఇచ్చిన కొన్ని ప్రాధాన్యతలు, సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత, సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ రాంగ్ స్టెప్ అని చెప్పి ఒకసారి ఆయన అనుకోవాల్సిన పరిస్థితి అని ఉంటుందా? అది అప్పుడు ఉపయోగపడదు 29లో, ఎందుకంటే ఇవన్నీ రేపు చేయలేరు వీళ్ళు. జగన్ తెచ్చింది అమలు చేయడం అంటే కత్తి మీద సాము కూటమికి, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే చేయలేకపోయారు అది, బీసీలకు ఇవ్వడం కానీ అవును ఇవి. ఇప్పుడు జగన్ కి పోయిన ఓట్లలో రెడ్డి ఓట్లు కూడా 20-30% తగ్గుంటాయి రెడ్లై, అందుకని రాయలసీమలో 15-20 చూపుతున్నారు. అంటే ఏంటి, రెడ్లు కోపం వచ్చింది వాళ్ళకి, పద్దాక నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు, రెడ్ల సీట్లు తీసుకెళ్లి బీసీలకి ఎస్సీలకి ఇస్తున్నాడు, ఎస్సీలకు కాదు అనుకోండి బీసీలకి ఇస్తున్నాడు, రెడ్ల సీట్లు బీసీలకి ఇవ్వడం ఏంటి అన్న కోపం వచ్చింది. వాళ్ళు ఆ కోపం నుంచి ఇవతలకు వస్తారా? ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ ప్రభుత్వం కనుక ఒద్దికగా ఉండి బాధ్యతాయుతంగా స్పందించింది అనుకోండి తెలుగుదేశం కూటమి, ప్రాబ్లం లేదు. ఫైనల్గా జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కానీ భారీ సంస్కరణలు కానీ ఇవే జగన్ గెలిపోవటములను డిసైడ్ చేస్తాయా? జనరల్గా కూడా ప్రభుత్వ మార్పు, ప్రభుత్వ మార్పిడి ప్రజలు కోరుకుంటారు. నా దృష్టిలో అయితే సంక్షేమ పథకాలు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్, రెండవది అది ల్యాండ్ స్లైడ్ విక్టరీలు ఇవ్వవు సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా. అదే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వాల, ఇందిరం మిల్లు కూడా ఇచ్చాడు, 3 ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి, 221 స్థానాల నుంచి 157కి వచ్చాడు. అంటే సంక్షేమం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అప్పుడు ఎందుకు తగ్గింది? అవతల జట్టు కట్టడం వల్ల, కూటమి కట్టడం వల్ల, అట్లాగే అవతల చిరంజీవి పోటీ చేయడం వల్ల. అంటే రాజకీయ ఎత్తుగడ కూడా ముఖ్యం. జనాలు ఇప్పుడు తెలుగుదేశం కూడా పూర్తిగా 5 ఏళ్లలో వచ్చేసి జగన్కి అనుకూలం అయిపోడు, జనసేనడు అకస్మాత్తుగా జగన్కి అనుకూలం అయిపోడు, వాళ్ళకి పథకాలు అందుకున్నారు, కాపులు అందుకోలేదా, కమ్మ అందుకోలేదా, ఇప్పుడు వైశ్యాస్ అందుకోలే, బ్రాహ్మిన్స్ అందుకోలేదా, వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లు వేసిన వాళ్ళే ఇంతకుముందు, జనసేనకి వేసిన వాళ్ళే, కానీ వాళ్ళు ఇప్పుడు ఏమి జగన్కి ఓటు వేయట్లేదు కదా. అంటే సంక్షేమ పథకం అన్నటువంటిది నీ ఓటుని నువ్వు స్థిరత్వం చేసుకుంటావు, తటస్థ ఓటర్ని నీ వైపుకి తిప్పుకుంటావు, పార్టీ ఓటర్ నీ వైపు కన్వర్ట్ కాడు. ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం వచ్చి ఆ సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇస్తామన్నది కనుక కంటిన్యూ చేస్తే జగన్ మర్చిపోతారు అసలు సంక్షేమ విషయంలో. వీళ్ళు అది చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు జగన్ గుర్తుపెట్టుకుంటారు. రైట్, చూద్దాం మొత్తానికి గెలుపు ధీమా అయితే వైసీపీలో కనిపిస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా అదే ధీమా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, నిజంగా ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి వస్తే నిజంగా
ఆ పతన పరిస్థితి వస్తే, కుప్ప కూలిపోతే, ఒక రకంగా 150 స్థానాల్లో గెలుచుకుని 2019 ఏం జరుగుద్దు, తర్వాత జగన్ గారు తీసుకున్న నిర్ణయం, వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏంటి, వేచుద్దాం.